నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో ఫోన్ మాట్లాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అలాగే చాలా మంది మనం చూసుకుంటే రోడ్ల మీదకి వచ్చి కూడా ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. రోడ్ల మీద ఫోన్ మాట్లాడేటప్పుడు ఏదైనా వాహనాలు వస్తూ ఉన్నాయా, బైక్లు వస్తూ ఉన్నాయా చూసుకోకుండా అయితే రోడ్ల మీద ఫోన్లు మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. తాజాగా మనం చూసుకుంటే కువైట్ లోని క్యూని స్ట్రీట్ లో ఒక డెలివరీ వ్యక్తి అయితే డెలివరీ చేసేందుకు తన యొక్క బైక్ లో అయితే వెళుతూ ఉన్నాడు. అప్పుడే ఒక ప్రవాసుడు మనం చూసుకుంటే అర్ధరాత్రి 12:43 సమయం అవుతూ ఉంది. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అప్పటికే ఆ యొక్క డెలివరీ డ్రైవర్ మనం చూసుకుంటే చాలా సార్లు హారన్ కొట్టడం జరిగింది, అలాగే గట్టిగా అరిచి చెప్పడం జరిగింది. కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ అలా ఇలా తిరుగుతూ ఉన్నాడు. ఆ యొక్క ప్రవాసుడు పక్కకు జరగలేదు. దీంతో ఆ యొక్క ప్రవాసుడు డెలివరీ చేసే ప్రవాసుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని గుద్దడం జరిగింది. గుద్దిన తర్వాత అతను కింద పడ్డాడు, తలకు గాయమైపోయింది. అలాగే ఈ యొక్క డెలివరీ డ్రైవర్ మనం చూసుకుంటే అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. అలాగే అక్కడ వెళుతూ ఉన్న కొంతమంది ఎవరో మనిషి కింద పడిపోయాడని చెప్పి అతని యొక్క సెల్లు తీసుకుని వాళ్ళ యొక్క బంధువులకైతే ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇక్కడ మీ మనిషి కింద పడిపోయాడని చెప్పి. అలాగే అతని యొక్క మామ అక్కడికి చేరుకొని అంబులెన్స్ కాల్ చేసిన తర్వాత 2-3 నిమిషాల్లో అంబులెన్స్ అక్కడికి రావడంతో ముబారక్ ఆల్ కబీర్ ఆసుపత్రికి అయితే అతన్ని అయితే తీసుకుపోవడం జరిగింది. ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యొక్క డెలివరీ డ్రైవర్ గుద్దినప్పుడు అంబులెన్స్ కు ఫోన్ చేసి ఇలా ఒక మనిషిని ఇలా జరిగింది, ప్రమాదం జరిగిందని చెప్పి ముందు అతని యొక్క ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నం చేయకుండా అతను అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంతో పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంతో ఆ యొక్క డెలివరీ డ్రైవర్ ను మైదాన్ హవల్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి డెలివరీ చేస్తూ ఉన్న డెలివరీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్ అన్నలు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్న, వీధిలో వెళ్లేటప్పుడు ఇలా ఫోన్లు మాట్లాడే వాళ్ళు ఉంటారు, అలాగే పిల్లలు కూడా అటు ఇటు అడ్డంగా అయితే దూరుతూ ఉంటారు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా మీరు ఫోన్ మాట్లాడాలనుకుంటే ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడము, లేకపోతే మీ యొక్క రూమ్ లో ఫోన్ మాట్లాడుకోవాలి, కానీ రోడ్డు మీదకి వచ్చి అలా ఇలా తిరుగుతూ ఫోన్ మాట్లాడితే హారన్ కొట్టినా వినిపించుకోకపోతే తప్పు మీదే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.